हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। हाय फ्रेंड्स, ई रोज मनमु सिंपल गा मटन बिर्यानी एला चेयालो नेर्चुकुन्नामु। इदी अराउंड ओक 300 ग्राम्स आफ् मटन उंदी। दींट्लो नेनु साल्ट पसुपु कलिपि पेट्टुकुन्नानु। साल्ट पसुपु अनेदी मी टेस्ट की तग्गट्टु वेसुकोंडि। अल्लं वेल्लुल्लि पेस्ट वेसानु, अराउंड ओक 1 स्पून कंप्लीट स्पून वेसानु। सो कारम वेसानु, कारम कूडा तगिनंत वेसुकोंडि। याक्चुअल गा इदि बिर्यानी काबट्टि एक्कुवगा कारम अवसरं लेदु। नेनु 300 ग्राम्स की 1 स्पून कारम वेसानु, कोंचेम बिर्यानी मसाला वेसानु। बिर्यानी मसाला अंटे बेसिक गा मनकि एदैते गरम मसालालो उंटुंदो अदे उंटुंदि। बिर्यानी मसाला लेकपोते गरम मसाला कूडा वेसुकोवच्चु। कोंचेम कोरियंडर पौडर वेसुकुन्नानु, धनिया पौडर, పుదీనా వేస్తున్నాను, ఫ్రెష్గా ఉన్న పుదీనా కడిగి వేసుకున్నాను। ఇదంతా కూడా మనం మ్యారినేషన్లోనే వేసుకోవాలి। మీరు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవచ్చు। సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ 300 గ్రామ్స్ ఆఫ్ మటన్కి ఒక 4 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను। ఇది అంత పుల్లటిది అవసరం లేదు, అంత తీయటిది కూడా అవసరం లేదు। నార్మల్ ఇదిలో ఉన్న పెరుగు కలుపుకుంటే సరిపోతుంది। సో మనం ఇక్కడ వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం। నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను, నిమ్మకాయ రసం వేసుకున్నాను। సో ఇదన్నిటిని మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము। మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఎంత బిఫోర్ చేసి పెట్టుకుంటే మటన్ అంత బాగా దాని లోపల అన్ని మసాలాలు కలుస్తాయి। సో ఇక్కడ నేను మటన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను కదా ఒక 2 అవర్స్ బిఫోర్। ఇప్పుడు నేను ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను। ఈ ప్రెషర్ ప్యాన్లో లేదా కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ ఎంత వేసుకున్నానంటే అరౌండ్ ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ దీనిలో కొంచెం ఎక్కువే పడుతుంది, 4-5 స్పూన్స్, లేదా మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ। బిర్యానీలో కొంచెం ఇట్లా ఆయిల్ లేదా మనము నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు। ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను, లవంగాలు, చెక్క, షాజీరా వేసుకున్నాను। యాక్చువల్గా బేసిక్ బిర్యానీ మసాలా ఇదే ఉంటుంది। ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ మసాలా అంటారు కదా, బేసిక్ బిర్యానీ మసాలా ఇదే ఉంటుంది, షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు। దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం। అవ్వనిచ్చిన తర్వాత ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉందో దీనిలో కుక్ చేసుకుందాం। యాక్చువల్గా చికెన్ బిర్యానీ అయితే రా చికెన్ బిర్యానీ మనం నానబెట్టుకొని దమ్కి పెట్టేసి చేసేసుకోవచ్చు। ఇది మటన్ కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను। సో అది బాగా ఉడికిన తర్వాత దానిలో ఇంకొన్ని వాటర్ వేసుకొని నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మినిమం వాటర్ వేసుకొని, కర్రీకి వాటర్ లా కాదు అది ఉడికే అంత వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటాను। ప్రెషర్ కుక్కర్లో మనది మటన్ అవుతోంది కదా, ఇక్కడ మనం రైస్ సపరేట్గా కుక్ చేసుకోవడం కోసం ఈ వాటర్ ఎంత అనేది పెద్దగా మీరు కొలత చూసుకోవాల్సిన అవసరం లేదు। నేను 300 గ్రామ్స్ ఆఫ్ మటన్కి ఇక్కడ నేను అరౌండ్ ఒక 1/2 కేజీ అంత రైస్ తీసుకున్నాను, ఎందుకంటే కర్రీ కూడా ఉంటుంది కాబట్టి పీసెస్ దానిలోవి కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను 300 గ్రామ్స్ ఆఫ్ మటన్కి 1/2 కేజీ అంటే 500 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్ బిఫోర్. ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఇంకొన్ని మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, షాజీరా, కొన్ని లవంగాలు ఇవి వేసుకొని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆయిల్ వేసుకున్నాను దీనిలో। ఆయిల్ ఎందుకంటే బిర్యానీ ఏవైతే రైస్ ఉంటుందో సపరేట్ సపరేట్గా వచ్చేస్తుంది అన్నమాట ఆయిల్ వేసుకొని మనం వాటర్లో వేసుకొని దాన్ని కుక్ చేసుకుంటే। సో ఇక్కడ మనకి రైస్ కుక్ అవ్వాలి, అరౌండ్ ఒక 70% వరకు కుక్ అయితే చాలు। నేను ఎంతవరకు కుక్ అవ్వాలనేది తీసి చూపిస్తాను కుక్ అయినప్పుడు। ఇది మీకు మనం వాటర్లో ఎలా బాయిల్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటుండాలి, ఎక్కువగా కలపన అవసరం లేదు, రైస్ మళ్ళీ విరిగిపోతుంది। సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 3 విజిల్స్ వచ్చిన మటన్ని
వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, కొంచెం మందంగా ఉండే దాంట్లో. సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కదా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నేను ఇక్కడ ఏం లేయర్స్ లాగా వేసుకోవట్లేదు, కింద మటన్ ఉంటుంది, పైన నుంచి రైస్ వస్తుంది. ఇది కొంచెం క్వాంటిటీయే కాబట్టి మీరు లేయర్స్ లాగా కావాలంటే కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, రైస్ కొంచెం ఇలా ముట్టుకోగానే విరిగితే చాలు, మరీ సాఫ్ట్గా అవనవసరం లేదు. ఎందుకంటే దీంట్లో నేను ఇలా దమ్కి అరౌండ్ ఒక 20 to 30 minutes పెడతాను నార్మల్ ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో. సో ఇదంతా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. సో ఈ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇక్కడ నాకు చిన్న టేస్ట్ వచ్చేది మీకు ఒక టిప్ చెప్తాను. మనం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఒక చిన్న గ్లాస్తో తీసుకొని ఏదైతే మనం ఇప్పుడు దమ్కి పెట్టుకుంటున్నామో దానిలో ఆ వాటర్ వేసుకోండి. ఆ వాటర్లోనే యాక్చువల్ టేస్ట్ అంతా ఉంటుంది, ఎందుకంటే మనం బాస్మతి రైస్ టేస్ట్ అంతా ఉంటుంది కదా. సో నేను ఇట్లా పైన నుంచి ఏదన్నా బరువు ఉన్నది గిన్నె పెట్టుకొని కింద మనకి అవసరం లేనిది ఏదైనా ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ మనము దమ్కి పెట్టుకున్న బిర్యానీ ఇలా ఉంది. సర్వ్ చేద్దాం. టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అండి. ఇది మనం కర్రీతో కానీ, బిర్యానీలో వేసుకునే కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు.